मैडम, आपको राइडर गलती करा बोले तो कस्टमर कॉल करे तो आप एक्सेप्ट करते ना उनका कॉल? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మంగళవారం ఈరోజు ఈరోజు అయితే నేను వెళ్ళాను కారోబార్ చేద్దామని. ఈరోజు అయితే ఆటోకి అయితే వెళ్ళినా. ఇప్పుడైతే టైం చూపిస్తాను చూడండి. టైం అయితే 11:28 అయితే అవుతుంది, చూసుకోవచ్చు. 11:28 అవుతుంది, ఇది మన మంగళవారం రోజు. నిన్న అయితే బుకింగ్లు మంచిగా పడిండే, ఈరోజు ఎట్లా ఉంటుందో చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మనం ఆటోలో ఎంత సంపాదిస్తాం అనేది అయితే చూపిస్తాను. చాలామంది ఏంటంటే కామెంట్ చేస్తుండ్రు, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నావు, మళ్ళీ ఎన్ని గంటలు చేస్తావు అని అయితే అడుగుతుండ్రు. ఏంటంటే వీడియో మొత్తం కంటిన్యూ చూస్తే మీకే అర్థమవుతుందా బా, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నా అదైతే నా మీటర్ ఇది లేదు. దాంట్లో ఏంటంటే నా పాత బండి కదా 16 మోడల్, అది కిలోమీటర్ నేను చూపించగలగలేకపోతున్నాను. ఇంకా ఏంటంటే ఎన్ని గంటలు నడిపిస్తున్నావు అని అయితే చాలామంది అడుగుతుండ్రు. అది ఏంటంటే వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే నాకు కామెంట్ చేసేది అవసరమే లేదు. దాని గురించి అయితే చాలామంది అదే డౌట్ అడుగుతుండ్రు, ఎన్ని గంటలు నడిపిస్తున్నావు, ఎన్ని గంటలు నడిపిస్తున్నావు అని. ఈ టైంలో వెళ్తా నేను, ఇప్పుడు 11:28 అవుతుంది. సాయంత్రం ఏంటంటే ఒక అదే 11:12 కల్లా వచ్చేస్తా. నార్మల్ డేస్లో అంటే 11కి వచ్చేస్తా, సాటర్డే సండే అంటే 12 అవుతుంది, 1 అవుతుంది. అది వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది, నేను చెప్పాల్సిన అవసరమే లేదు. వీడియో మొత్తం చూడండి కంటిన్యూ, మీకు చూడాలంటే వీడియో మొత్తం చూస్తే మీకు కంటిన్యూ మొత్తం తెచ్చిపోతుంది. అండ్ అలాగే ఈరోజు అర్థింగ్ అయితే చూపిస్తాను, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మనకైతే ఇప్పుడు ప్రస్తుతం నేను ఇప్పుడు గాగిలాపూర్లో ఉన్నా, నాకు డ్రాప్ అయితే దొరకలేదు, డ్రాప్ గురించి వెయిట్ చేస్తున్నా నేను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నేను ఇప్పుడు ప్రస్తుతం గండిమైసమ్మ వెళ్తున్నా, గండిమైసమ్మ వెళ్ళి చూస్తా ఎక్కడైతే డ్రాప్ ఉంటుందో చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఫైనల్లీ గాయస్, ఇప్పుడైతే నేను జిరిమెట్లలో అయితే ఉన్నాను. అక్కడికి వెళ్ళి మనకు గండిమైసమ్మ నుండి జిరిమెట్ల డ్రాప్ అయితే పడింది. ఆ డ్రాప్ వదిలేసిన నేను, ఆ డ్రాప్ ఏంటంటే నాకు 150 రూపీస్ అయితే యాడ్ అయింది. ఆ డ్రాప్ వదిలేసిన తర్వాత ఏంటంటే మన మెకానిక్ ఇక్కడనే ఉంటాడు జిరిమెట్లలో, అక్కడ ఏంటంటే మన బండి సెల్ఫ్ లెప్పట్ లేకుండే, సెల్ఫ్ లెప్పకపోతే అది చేపించుకున్నా. ఇంకోటి చిన్న అది మన టైర్ కాడ ఒక ఇది ఉంటుంది కదా, దాన్ని వేపిస్తున్నా. వర్షం వస్తే పైన విరళం పైన ఎగురుతుందని. ఇప్పుడైతే ప్రస్తుతం రెండు పనులు అయితే చేపించుకున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 1:40 అయితే అవుతుంది. ఇప్పుడు డ్రాప్ కోసం వెయిట్ చేస్తున్నా. వెనకాలది టైర్ కాడ మ్యాట్ ఉంటుంది కదా, అదైతే వేపించుకున్నా నేను. ఇప్పుడైతే డ్రాప్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 1:40 అవుతుంది. ఇప్పటిదాకా అయితే ఒకటే డ్రాప్ కొట్టినాను, 150 రూపీస్ది. ఇక్కడికి వెళ్ళి ఎక్కడిది పడుతుందో చూద్దాం. ఇప్పుడు వీడికి వెళ్ళి కంటిన్యూగా చూపిస్తా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఓటీపీ ఓటీపీ స్కానర్ करना हमको आप? हाँ फोन करो आप करो ना, मेरे पास फोन नहीं है, मेरा फोन नहीं लगता अभी, मैं राइड कंप्लीट करा। अब क्या करना है? अयो, नहीं इस पे मार दे तो बोला ना, मार दे तुम बोले तो कैसा जी? फोन नंबर भी नहीं है उनका? मेरे पास तो नहीं है, तो ये मार दिए क्या? अभी हो रहा है, मां नहीं बोलना। अभी राइड कंप्लीट करने से पहले तो भी नहीं बोले आप? मेरे क्या मालूम भैया, मारने में बोला देता है, आता ना नंबर फिट करे तो। नॉर्मली कॉल नहीं करे उन्होंने, आया नंबर नहीं आया। अरे बस मैं कर रहा हूँ, मूड में डाल के करना पड़ता है। Gracias.
जी कैसा पैसे नहीं दे तो कैसा बोलो। एक लड़का है ऊपर भेजती मैं। कहाँ भेजते थे रो? फोन नंबर तो दो ना उनका। अब ऊपर गए तो फिर मैं यही ठहरे हुआ रहता हूँ। फिर आप एक जने जाके भेजो कोई तो भी। आप भूल जाते ऊपर जाते थे। उनका नंबर 9121 3030 वो राइड कंप्लीट करते थे नंबर चल जाता ना भाई। भाई स्कैनर पे पैसे डाल दिए 146। ठीक है एक मिनट लाइन में रुका भाई डाल दिया देखो। हेलो हाँ भैया डाल दिया डाल दिया। ठीक है ये आया ही नहीं मेरे पास। आ गया भैया? नहीं आया अंदर आने वाला था फोन पे ना फ्रूट स्टैंड ओपन। अरे नंबर पे डाले ना स्कैनर पे डाले अन्ना नंबर कोड ना स्कैनर आ ना स्कैनर तो मारा दिया था। ठीक है लो सर मैं तो नंबर पे डाल दो मैंने लिए ड्रॉप के ड्रॉप है तो कंप्लीट है नहीं इनको ड्रॉप है तो చూసుకునా నేను ఇక్కడికి వెళ్లి మెహదీపట్నం అనే డ్రాప్ అయితే వద్దది ఆ డ్రాప్ అయితే పికప్ చేసుకున్నాం మా మెహదీపట్నం డ్రాప్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాడు కస్టమర్ సరిగ్గా డ్రాప్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా ప్రస్తుతం నేను నిజాంపేటలో ఉన్నా కస్టమర్ ఏమైందో డ్రాప్ క్యాన్సిల్ చేసుకున్నాడు ఇక్కడ వచ్చిన్నాడు అక్కడ వెయిటింగ్ చాలాసేపు అయింది కదా కస్టమర్ దగ్గర వెయిట్ చాలాసేపు చేసిన అందుకోసం చేసుకుని వచ్చాను అనుకుంటా బా మళ్ళా ఏది లేచింది అర్థం కాలేదు చూద్దాం ఎక్కడికి వెళ్ళి అయితే డ్రాప్ ఎక్కడ దొరుకుతుందో 6-5 లేవంటే ఎట్లా అట్లా కాదమ్మా లేవంటే కస్టమర్ 212 చూపిస్తే ₹12 తక్కువ ఇచ్చి వెళ్ళిపోతుంది ఏం చేయాలి కస్టమర్ కేర్కి అయితే కాల్ చేద్దాం మేడం అభి లాస్ట్ డ్రాప్ చూడమే అభి జో 200 బాగా బోల్కే బోల్ రే మీకు యా 212 బా రా 200 దేకే చలే గాను हाँ अभी जो लास्ट ड्रॉप छोड़ा वही ड्रॉप लास्ट अभी तो ये था कस्टमर का नेम था मोनिका लास्ट डिजिट है 6399 जी जी हाँ जी ठीक है मैं चेक कर पा रही हूँ सर 11.18 किलोमीटर चलना था आपने चलाया 11.13 किलोमीटर जिसके अकॉर्डिंग ₹212 का बिल जनरेट हुआ है तो उस टाइम पे आपने कस्टमर से ₹212 क्यों नहीं लिए आप जो उनको बताए तो क्या बोल रहे हैं मेरे को 200 ही बताया 200 ही देता हूँ बोल के दे के चले गए माफी चाहेंगे सर परेशानी के लिए देखिए
जो अमाउंट लेना था कस्टमर से कैश में लेना था आपको, हमारे द्वारा से प्रोवाइड नहीं कराया जा सकता आगे से भी ध्यान। मैडम जी आप जो बोल रहे ना वहाँ पे 200 बता के इधर 212 बताया तो उन्होंने नहीं दिए बोल के बोल रहा हूँ मैं आपको, आप उन्हें नहीं दिए तो मैं क्या करूँ, आप मेरे जेब से बन लो क्या है? सर देखिए 200 का कोई अमाउंट नहीं है, 212 ही लेने थे। हाँ मैडम मैं बता रहा तो भी उन्होंने चले गए, ये मेरे को 200 ही बताया वहाँ पे, 200 ही दे तुम बोल के। अब ये 12 रुपीस कैसा मैडम, आप कस्टमर को कॉल करो होना रहे तो आप उनको दूसरे पिकअप पे लेके आके ड्रॉप करने लगे, मतलब उनके बड़े घर वाले जो ड्रॉप जो बुक करे उन्होंने है उनके मम्मी या कौन है वो उनको भेजा है, उनके मोबाइल को आप कॉल लगाओ ऐसा 212 हुआ तो 200 दे के गए बोल के। देखिए मैं समझ सकती हूँ परेशानी के लिए माफी चाहूंगी, देखिए सर पॉसिबिलिटीज नहीं है हमारे द्वारा से, पॉसिबल नहीं है, हम खुद से नहीं कर पाएंगे। नहीं मैडम जी आपके राबिटो प्लेटफॉर्म पे चला रहे हैं आप कुछ भी नहीं कर सकते बोले तो कहीं को है आप। देखिए सर कैश का अमाउंट है उस टाइम पे आपको लेना होता था, अगर देखिए पॉसिबल होता है तो सर मैं आपको 12 रुपए के लिए डिनाई नहीं करती। अब ये कैसा मैडम, अब नहीं हो सकता बोले तो छोड़ दो मैं, माफी नको सा वो मेरे को माफी नको, आप माफी चाहने से मेरे 12 रुपए नहीं आते, आप कुछ मैं माफी चाहता हूँ मेरे 12 रुपए दे दो। अब ये राबिटो में चला है कि ऐसा 12 रुपए 10 रुपए ये देते सो अमाउंट को मैं छोड़ ले से रहे तो कैसा बोलो। परेशानी के लिए माफी चाहूंगी, देखिए हम माफी चाहूंगी सर अगर होता पॉसिबिलिटीज होती ना बिल्कुल कर पाती, पर एज पर कंपनी पॉलिसी कैश के अमाउंट में हम कोई रिफंड नहीं कर सकते सर, अगर ऑनलाइन पेमेंट होता हम बिल्कुल कर पाते, उस टाइम पे सेम टाइम पे आपको अमाउंट देना चाहिए था कस्टमर से। मैडम कस्टमर नहीं दे के चले गए बोले तो भी समझ रहे ना आप बात को, अभी ये आप बोलने की बात ये है कि छोड़ दो वो पैसे बोल के बोल रहे ना आप जी सर, वही ना आपका मतलब वही ना। माफी चाहेंगे, देखिए सर हमारे द्वार से पॉसिबल होता मैं बिल्कुल डिनाई नहीं करती, मुझे बेहद खुशी होती करके। नहीं आप क्या बोलना चाह रहे, मेरे को खुला बोल दो मैडम, छोड़ दो बोले तो गच्चुप चल जाता हूँ यहाँ से दूसरा ड्रॉप ले लेके, अब मैं इसको कुछ कर सकता हूँ बोले तो आपको उसके लिए कॉल करा मैं आपको, अब ये ले सकता हूँ मैं नहीं ले सकता हूँ पैसे 12 रुपए क्या करना मैं। हाँ 12 रुपए आप चाहें तो कस्टमर के ड्रॉप लोकेशन पे जाके कस्टमर से ले सकते हैं आप, ठीक है। मैडम जी आप ड्रॉप लोकेशन पे हूँ मैं, चले गए उन्होंने मेरे पास से जी सर, अभी जो उनको छोड़ा ना उन्होंने चले गए, उनके मम्मी जो है ना चले गए, जो कस्टमर बुक करा वो कस्टमर नहीं आया ऑटो में, आप उनको कॉल करो जो कस्टमर ड्रॉप बुक कर रहा उनको कॉल कर सकते ना आप, राइडर को ऐसा कर रहा कस्टमर बोल के। देखिए हम कस्टमर को ऐसे कॉल नहीं कर सकते हैं सर, माफी चाहेंगे क्योंकि। हाँ मैडम जी आपको एक सुनिए मैडम, आपको राइडर गलती करा बोले तो कस्टमर कॉल करे तो आप एक्सेप्ट करते ना उनका कॉल? देखिए कस्टमर यहाँ पे कॉल ही नहीं कर सकते क्योंकि सर ये कैप्टन ही कर रहा है। तो आपके पास क्या है, कस्टमर की जितनी इज्जत है राइडर की नहीं है क्या आपके पास? देखिए माफी चाहेंगे अगर पॉसिबल होता मैं बिल्कुल डिनाई नहीं करती, मुझे बेहद खुशी होती आपकी सहायता करके। ठीक है रख दो, आपसे नहीं होता बोल के मालूम हो गया मेरे को, रख दो। माफी चाहेंगे सर परेशानी के लिए, रैपिडो संबंधित और कोई सहायता कर सकती हूँ? आप रहस्य ही नहीं कर रहे और क्या करते बोलो जी सर, रैपिडो में कॉल करने के लिए धन्यवाद, आपका दिन शुभ हो। हाँ शुभ होता तुम लोगों की तरफ से, बहन को बोलो बोल रही है पैसे कम दी बोले तो 12 रुपए छोड़ लेना पड़ा, 15 रुपए रिसीपे टेस्ट ना है అదే మనం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి కస్టమర్ కలిసే మనకు కాల్ చేసి చెప్తే వాళ్ళకి ఏం చేస్తాడంటే మన ఐడి బ్లాక్ అన్నా చేస్తాడు లేకుంటే మనకు వార్నింగ్ అన్నా ఇస్తాడు, ఇలాంటి కథలు పడతారు. బుక్ చేసింది బుక్ చేయలేరా, వస్తాయో బుక్ చేసిండ్రా మాది ఇక్కడ రండి. ఓటీపీ చెప్పమానండి, 6-2 రైటా
ఇక్కడేనా? ఇక్కడ ఉంది డ్రాప్. హాస్పిటలా? ఇదే హాస్పిటల్. అలా మీ అబ్బాయా? ఆన్లైన్ స్కానర్ ఇద్దరు కదా. ఇంటికైతే వచ్చేసినా నేను ఈరోజు ఆర్నింగ్ అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓలాలో చూపిస్తాను. ఓలాలో మూడు డ్రాప్లు కొట్టినాం, ఒకటి 190, ఒకటి 146, ఒకటి 150. దీంట్లో రాబిటోలో 2086. ఇది టోటల్లీ మనకి ఎంత అయినా అంటే 2572 రూపీస్ అయితే అయింది. మన క్లోజింగ్ టైం చూసుకోవచ్చు 11:56 అవుతుంది. మన లాస్ట్ డ్రాప్ ఏంటంటే 10:30 కంప్లీట్ అయింది. ఇంటికి వచ్చేవరకు ఏ టైం అయింది? ఈరోజు అర్నింగ్ ఇది. ఇంకా ఏంటంటే మనకి ఈరోజు చాలా సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు అయితే నేను డ్రాప్లు కొట్టలేదు. ఎందుకంటే మనకు బంజారాహిల్స్లో చాలా ట్రాఫిక్ అయితే తగిలింది, వర్షం పడ్డది కదా ఫుల్. దాంట్లో ఏంటంటే 3 గంటలు అయితే ట్రాఫిక్లోనే పోయింది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.